ముందుగా సంక్షిప్త సమాచారం. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆధునిక యంత్రాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వివిధ కంపెనీలకు చెందిన పనిముట్లు, యంత్రాలను ప్రదర్శించారు. ఆయా పరికరాలకు వర్తించే రాయితీ మొత్తాలను కర్షకులకు వివరించారు. ఒంగోలులో ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘం పాలక వర్గంలో ఖాళీగా ఉన్న 3 డైరెక్టర్ స్థానాలకు కొత్త వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే దర్శి, సంతనూతలపాడు, పర్చూరు నియోజకవర్గాలకు చెందిన పాలకవర్గ సభ్యులు 5 ఏళ్ల కాలానికి ఎంపికయ్యారు. ఈ ఏడాదిలో 125 కోట్ల టర్నోవర్ జరగ్గా 5 కోట్ల మేర ఆదాయం వచ్చిందని సంఘం అధ్యక్షులు చల్ల శ్రీనివాసులు తెలిపారు. వచ్చిన లాభాలతో ఉద్యోగులకు బకాయిలు, రైతులకు బోనస్ చెల్లించామన్న ఆయన, ఈ ఏడాది నుంచి పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం జనశ్రీ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతును పంట తర్వాత ఆదుకునే పాడి రంగానికి సంబంధించి కొత్త పథకాలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో పాత పథకాలకు అదనంగా నూతన పథకాలను పశుసంవర్ధక శాఖ ప్రవేశపెట్టింది. సునందనితో పాటు పాడికి దన్నుగా నిలిచే క్షీరసాగరం సుఫలం పథకాలను అమలు చేస్తోంది. పశువులలో పాల ఉత్పత్తి పెరుగుదలతో పాటు దూడల ఆరోగ్య సంరక్షణకు దాణా సరఫరా, బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది. పాడి రైతులకు నూతన పథకాలు చేరువ చేసేందుకు పశుసంవర్ధక శాఖ ప్రణాళికలు రూపొందించింది. పాడి రంగాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగంలోనే కీలకమైన పశు పోషణకు సంబంధించి రైతుకు ఆదాయాన్నిచ్చే పథకాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా పాల ఉత్పత్తి పెంచే దిశగా ఇప్పటికే ఉన్న పథకాలను సమర్థంగా పాడి రైతులకు చేరువ చేయడంతో పాటు నూతన కార్యక్రమాలను అందించాలని పశుసంవర్ధక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. బీమా ప్రయోజనంతో పాటు 3 నెలల నుంచి 7 వయసున్న దూడలకు పోషకాహారాన్ని అందించే సునందిని పథకాన్ని విస్తరించాలని భావిస్తోంది. అలాగే పశువులు ఈతకు ముందు, తర్వాత మొత్తం 6 నెలల పాటు దాణా అందించేందుకు క్షీరసాగరం అనే కొత్త పథకాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తోంది. ఒక ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్కి జన్మించిన ఆడదూడకు, ఆడపేకు 2 సంవత్సరాల పాటు మనం తౌడు దానా సరఫరా చేసి వాటికి హెల్త్ కేరు, ఇన్సూరెన్స్ చేసి త్వరగా వచ్చి త్వరగా కడుతుంది. అది ఈ సంవత్సరం కూడా మనం పొడిగించడం జరిగింది. దాని తర్వాత 2వది క్షీరసాగరం అని చెప్పి ఆర్కేవీలో పెట్టడం జరిగింది. ఈ క్షీరసాగరం ఏంటంటే మనకి ప్రెగ్నెంట్ యానిమల్ అంటే చూడుతూ ఉన్నవి, లాస్ట్ 3 నెలలు చూడుతూ ఉన్నప్పుడు, తర్వాత ఈనిన తర్వాత ఫస్ట్ 3 నెలలు పాలు ఇచ్చేటప్పుడు వాటికి 6 నెలలు కూడా మనం దాణా సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో పాల ఉత్పత్తి తగ్గిపోతున్న తరుణంలో దిగుబడి పెంచే విధంగా పశుసంవర్ధక శాఖ సుఫలం పథకం అమలు చేస్తోంది. గ్రామాలలో ఎదకురాని, చూడుకట్టని గేదెల్ని ప్రత్యేక కార్యక్రమాల ద్వారా గుర్తించి వాటి ద్వారా పాల ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. పాడితో పాటు పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు వనరాజ, గిరిరాజ కోళ్లను ఔత్సాహికులకు పెద్ద మొత్తంలో సరఫరా చేస్తామని వివరిస్తున్నారు. మొత్తం కూడా చూడుకట్టేటట్టుగా చేసే ప్రోగ్రామ్ ఇది సుఫలం. ఇది మనం పైలట్ ప్రాజెక్ట్ కింద చిత్తూరులో స్టార్ట్ చేస్తున్నాం. అది అన్ని గ్రామాలకు కూడా, అన్ని జిల్లాలకు కూడా మనం ఎక్స్టెండ్ చేయాలని అనుకుంటున్నాం. ఇది కాకుండా రొటీన్గా మన పెరట కోళ్ళు, వనరాజ, గిరిరాజ కోళ్ళు సప్లై చేయాలనుకుంటున్నాం. ఇది కూడా పబ్లిక్ నుంచి, మన ఫార్మర్స్ దగ్గర నుంచి చాలా ఎంకరేజింగ్గా ఉంది. చాలామంది కావాలనుకుంటున్నారు. వీటికి కూడా మనం స్పెషల్ ప్యాకేజ్ కింద, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద కూడా ఎక్కువ క్వాంటిటీ పెట్టడం జరిగింది. పశుగ్రాసం సమస్యను అధిగమించడానికి గ్రాసం విత్తనాలను రాయితీపై అందించేందుకు పశుసంవర్ధక శాఖ ఏర్పాట్లు చేసింది. వివిధ జిల్లాల్లో అమలవుతున్న పథకాలు, రాయితీలు గురించి దగ్గర్లోని కార్యాలయాలు, పశు వైద్యాధికారులను సంప్రదించాలని కోరుతోంది.